NIMS లో వాక్సిన్ పంపిణీలో అవకతవకలు చోటు చేసుకున్నాయి. NIMS లో 7000 మంది అనర్హులకు వాక్సిన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా NIMS లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం ఇంటెలిజెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ విషయంలో డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ కేవి కృష్ణారెడ్డి పాత్రపై దర్యాప్తు జరుగుతోంది. NIMS లో వాక్సిన్ పంపిణీలో అవకతవకలు చోటు చేసుకున్నాయి. NIMS లో 7000 మంది అనర్హులకు వాక్సిన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా NIMS లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం ఇంటెలిజెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ విషయంలో డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ కేవీ కృష్ణారెడ్డి పాత్రపై దర్యాప్తు జరుగుతోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, అక్కడ పరిస్థితి ఏంటి? అసలు ఇంతమందికి అనర్హులకి వ్యాక్సిన్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? అంటే ప్రధానంగా రీసెంట్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 10 రోజుల పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేసింది. ఆ సందర్భంలో NIMS ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఈ వ్యాక్సినేషన్ కి సంబంధించినటువంటి పంపిణీ గుట్టుగా జరిగింది. NIMS ఆసుపత్రికి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు కావచ్చు, కొంతమందికి సంబంధించినటువంటి ఏవైతే గ్యాంగ్ ఉందో ఆ వ్యక్తులు, వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, లేదంటే తెలిసిన వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకు కావచ్చు, 7000 వరకు 7000 వ్యాక్సిన్లు వేశారు అన్నది కొంత చర్చ జరుగుతూ ఉంది. దీని మీద డైరెక్టర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ రోజు ఇంటర్నల్ గా విజిలెన్స్ అధికారులు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను విచారణ చేసినట్లు తెలుస్తా ఉంది. ఇక దాని తర్వాత ఈ 2 రోజుల తర్వాత ఈ విజిలెన్స్ సంబంధించినటువంటి అధికారులు విచారణ చేసినటువంటి ఏవైతే రిపోర్ట్స్ ఉన్నాయో ఈ రిపోర్ట్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వానికి అందజేస్తాము అన్నది సమాచారం. అయితే ఈ విజిలెన్స్ రిపోర్ట్ లో ఇంటర్నల్ గా జరిగింది కాబట్టి ఎవరు తప్పు చేశారు, ఏ రకంగా ప్రక్రియ జరిగింది, ఎందుకంటే వ్యాక్సినేషన్ ఇచ్చేటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఎవరికి ఇస్తున్నారు, ఎవరు ఏ రకంగా ఇస్తున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కావచ్చు, ఇతర ఐడి ప్రూఫ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అది ఏది కూడా NIMS కు సంబంధించినటువంటి వైద్యులు నమోదు చేయలేదు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వ్యాక్సిన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా నమోదు చేసుకున్నానే చేశారు. NIMS డైరెక్టర్ సంబంధించినటువంటి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారు అన్నది ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. మరి విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఏ రకమైనటువంటి ఆధారాలు బయటకు వస్తాయి, ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి అన్నది చూడాల్సి ఉంది. అయితే శేఖర్, సూపరింటెండెంట్ పై అనుమానాలు రావడానికి గల కారణాలు ఏంటి? ప్రధానంగా ఇప్పటి వరకు అట్లాంటి విషయాలు ఏవి కూడా బయటకు రాలేదు. విజిలెన్స్ విచారణ చేసింది, 2 రోజుల తర్వాత ఈ విషయాలన్నీ బయటకు వచ్చేటువంటి ఆస్కారం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శేఖర్.